ఇద్దరే కదా ఉన్నా. ఆ ముక్కి ఎందుకో, ఇద్దరున్నా దోస్తాడు, 10 మంది ఉన్నా దోస్తాడు. చూస్తాం రెండు రోజులు నాయుడు అని సవాసం చేస్తున్నాడు. ఓ రాజేష్ అన్న, ఇటీవల నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో రెండు ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందే. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకొచ్చినారు. సాధారణంగా మా ప్రభుత్వం తరఫున స్వాగతం చెప్పినాం, వారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉండే, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని, కాబోయే చైర్మన్ను, ఈవో గారిని కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఏమి ఇబ్బందులు లేకుండా, గతంలో ఏ విధంగా అయితే సిఫార్సులకు తెలంగాణ ఆంధ్ర ప్రజాప్రతినిధులకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళం అందరం కూడా కలిసి ఆనాడు కూడా కోరుకునేది అదే, ఇవాళ కూడా కోరుకునేది అనేది. ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చే భక్తులుగా ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా వ్యవహారాలు చేసుకునేటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి అటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని నేను ఇక్కడటువంటి అధికారులందరికీ కోరుతా ఉన్నా. ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో రెండు రాష్ట్రాల ప్రజలు అటు విభజన హామీల అమలుతో పాటుగా ఇటు వర్షాలు, రైతాంగము, వ్యవసాయం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉండాలని నా భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాను. నాకేం అటువంటి సమాచారం లేదు. అట్లా కాంగ్రెస్ పార్టీ తనకంటూ ఒక కార్యక్రమం ఉంది, చాలా మిత్రులు ఉన్నారు, ఇలా ఇండియా కూటమిలో అనేక మంది మిత్రులు ఉన్నారు, ఎవరైనా వస్తుండొచ్చు రాకపోతుండొచ్చు, దానికి సంబంధించి సమాచారం ఏమి లేదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.